అమాయకులే టార్గెట్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. టాస్క్ల పేరుతో అధిక డబ్బులన్న మాటలు నమ్మి నిండా మునుగుతున్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా నేరాలు మాత్రం తగ్గడలేదు. అధిక డబ్బు ఆశతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అమాయక జనం. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను ఆసరా చేసుకుని అధిక డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకొని అమాయకులు తమ అకౌంట్లో ఉన్నటువంటి తమ ఖర్చులకు అంటే తమ అవసరాలకు దాచుకున్నటువంటి డబ్బు కావచ్చు, తమ డబ్బు కావచ్చు, అదేవిధంగా ఆ డబ్బును పోగొట్టుకొని ప్రాణాలను కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో వరుసగా ఈ ఘటనలు అయితే వెలుగు చూస్తున్నాయి. మనం ఒక్కసారి వారం రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి ఘటనలనే ఉదాహరణగా తీసుకుంటే, గత నెల 27న అరవింద్ అనే యువకుడు ఆ టెలిగ్రామ్ యాప్లో వచ్చినటువంటి ఓ లింకును ఓపెన్ చేసి దాదాపు 12 లక్షల రూపాయలను పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. తన చెల్లె పెళ్ళి మే 5న ఉంది. ఆ మే 5న జరగాల్సినటువంటి పెళ్లి కోసం దాచుకున్నటువంటి డబ్బును కూడా ఆ సైబర్ నేరగాళ్లకు పంపించి అప్పుల పాలయ్యి తాను చివరికి సూసైడ్ చేసుకున్నాడు. అదేవిధంగా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల వ్యవధిలోనే దాదాపు 57 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులను కావచ్చు టార్గెట్గా చేసుకుని అయితే ఈ సైబర్ నేరగాళ్ళు అయితే మోసాలకు పాల్పడుతున్నారు. అయితే ఎవరైతే అధిక డబ్బు ఆశతో ఉంటారో వారినే టార్గెట్గా చేసుకొని వారికి కొన్ని లింకులు పంపిస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వారికి కొన్ని లింకులు పంపిస్తూ కొన్ని టాస్కులు కంప్లీట్ చేస్తే కనుక వారికి అధిక డబ్బు వస్తుందని చెప్పి సైబర్ నేరగాళ్ళు వారికి మొదట మెసేజ్ చేస్తారు. తర్వాత కొన్ని టార్గెట్లను పూర్తి చేస్తే కనుక వారికి కొంత అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. ఉదాహరణకి 200 రూపాయలు డిపాజిట్ చేస్తే ఆ టాస్క్ను కంప్లీట్ చేస్తే కేవలం 10-15 నిమిషాల్లోనే వారికి 250 రూపాయలు అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది. అంటే అదనంగా 50 రూపాయలు రావడంతో నిజంగానే వస్తుందేమో అని అనుకుని అమాయకులు మాత్రం వారి వలలో చిక్కుకొని దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ తర్వాత వారు మోసపోయామని గ్రహించి ఇటు సూసైడ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే మొత్తంగా ఈ అమాయకులను టార్గెట్ చేసుకుని అధిక డబ్బుకు ఆశ చూపే ఈ సైబర్ నేరగాళ్ళు అయితే ఈ టార్గెట్కు పాల్పడుతున్నారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్ననే సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2 సైబర్ నేరస్తులను కూడా సిద్దిపేట సిపి శ్వేత అరెస్ట్ చేశారు. వారు కూడా పోలీసులమని చెప్పి వసూళ్లకు పాల్పడుతూ, అదేవిధంగా తమ క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందనో డెబిట్ కార్డ్ బ్లాక్ అయిందనో, మీ అకౌంటు ఎక్స్పైర్ అయింది, అకౌంటు తిరిగి రినువల్ చేసుకోవాలని చెప్పి ఇలా రకరకాల కారణాలతో అమాయకులకు ఫోన్ చేస్తూ వారి నుంచి ఎవరైతే అమాయకులు ఉన్నారో వారు భయపడి నిజంగానే వారికి వచ్చేటువంటి ఓటీపీ చెప్తే కనుక అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అయితే మాయమైపోతున్నాయి. నిన్న అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 2 మహిళా ఉద్యోగులకు ఫోన్ చేసి తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో సింపుల్ టాస్క్లను ఇచ్చారు. ఆ టాస్క్లను కంప్లీట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో ఒక మహిళ 21 లక్షలు, మరో మహిళ 4 లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసింది. ఆ ఘటన మరవక ముందే మరోసారి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరస్తుడు ఫోన్ చేసి సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఒక వాట్సాప్ నుంచి ఒక లింక్ పంపించాడు. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత టాస్కులు కంప్లీట్ చేస్తే వరుసగా అలా దఫదఫాలుగా టాస్కులు కంప్లీట్ చేస్తూ దాదాపు 21 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లకు అప్పజెప్పాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మరో అమీన్పూర్ పటేల్గూడకు చెందినటువంటి ఓ వ్యక్తికి కూడా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో తాము అధికంగా డబ్బు ఇస్తామని చెప్పి ఆశ చెప్పడంతో అతను కూడా డిపాజిట్ చేయడంతో దాదాపు అతని వద్ద నుంచి కూడా దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా అతని దగ్గర నుంచి కూడా ఇటు సైబర్ నేరస్తులు వసూలు చేసి ఆ తర్వాత రెస్పాండ్ కాకపోవడంతో వారంతా మోసపోయామని గ్రహించి అయితే మొత్తానికి పటాన్చేరు పిఎస్లో కావచ్చు, అమీన్పూర్ పిఎస్లో కావచ్చు, అదేవిధంగా సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. అయితే వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు కూడా జరుగుతున్నా కూడా ఇటు పోలీసులు కూడా ఈ సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్న సైబర్ నేరాలు మాత్రం ఎక్కువగా ఎక్కడ కూడా ఆగడం లేదు. వరుసగా ఇటువంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అమాయకులను ఆశ చూపి మాత్రం సైబర్ నేరగాళ్ళు మాత్రం డబ్బులు కాజేస్తున్నారు. ఆ తర్వాత వారి ఖర్చులకు కావచ్చు, వారి అవసరాలకు దాచుకున్నటువంటి డబ్బును డబ్బు ఎక్కువ వస్తుందేమో అనే ఆశపట్టు మాత్రం ఇటు సామాన్యులైతే పెట్టుబడులు పెట్టి ఆ తర్వాత నష్టపోయామని గ్రహించి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటన వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ఇటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా.